నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కోండ్రాపేట మండల కేంద్రంలో బాలిక శీలానికి వెలకట్టిన ఉదంతంపై స్పందించిన పోలీస్ యంత్రాంగం. విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రైతులు కోరుకునే విధంగా వారసత్వ హక్కు కల్పించటమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం యొక్క లక్ష్యమన్న జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలోని పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నార్త్ జోన్ ఐజీపీ వై నాగిరెడ్డి. వేములవాడ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు టీఆర్కే ట్రస్ట్ ఆర్థిక సహాయం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రద్దు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్. సిరిసిల్ల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో మొదటి స్థానం రావటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.